హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనవరి 9, 2020కి సంబంధించినటువంటి ఇవాల్టి న్యూస్, కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశంలో మొట్టమొదట చర్చించుకునేటువంటి అంశం గ్లోబల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ అనే పేరు మీదుగా వరల్డ్ బ్యాంక్ నివేదిక. గ్లోబల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ అనే పేరు మీదుగా వరల్డ్ బ్యాంక్ నివేదిక. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా రాజధాని వాషింగ్టన్లో వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ 1945లో ఏర్పడి దీని కార్యకలాపాలు 1946 నుంచి మొదలయ్యాయి. 1945లో ఏర్పడి దీని కార్యకలాపాలు 1946 నుంచి మొదలయ్యాయి. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన విధి అభివృద్ధి చెందినటువంటి దేశాల ఆర్థిక పురోగాభివృద్ధిని పెంపొందించడం వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల ఆర్థిక పురోగాభివృద్ధిని పెంపొందించడం వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ పేరు మీదుగా నివేదికను రూపొందించడం జరిగింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించడం జరిగింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనే అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆయా దేశాల వృద్ధి రేట్లు మనం చూద్దాం. ముందుగా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు, మన దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి, మన భారతదేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి, గ్రాస్ డెమోక్రటిక్ ప్రోడక్ట్, 2019-20 సంవత్సరానికి 5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్. 2019-20 సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు 5.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా యూరో వృద్ధి రేటు, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వృద్ధి రేటు 1%గా, అమెరికా వృద్ధి రేటు 1.8%గా, పాకిస్తాన్ వృద్ధి రేటు 3%గా, బంగ్లాదేశ్ వృద్ధి రేటు 7%గా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. భారతదేశ వృద్ధి రేటు 2019-20 సంవత్సరానికి 5% ఉంటుందని అంచనా, యూరో వృద్ధి రేటు 1%గా, అమెరికా వృద్ధి రేటు 1.8%గా, పాకిస్తాన్ వృద్ధి రేటు 3%గా, బంగ్లాదేశ్ వృద్ధి రేటు 7%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది 2019-20 సంవత్సరానికి. 2020-21 సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు 5% నుంచి కాస్త రికవరీ అయ్యి 5.8%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 2020-21 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 5.8%గా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. ఇక 2019-2020 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు 2.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ప్రపంచ వృద్ధి రేటు 2019-20 సంవత్సరానికి 2.5%గా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. ఇది గ్లోబల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ పేరు మీదుగా వరల్డ్ బ్యాంక్ నివేదికల. ఇది ఒక అంతర్జాతీయ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని మీరు వినకుండా, వినడమే కాదు, నోట్ చేసుకోండి. గ్లోబల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ పేరు మీదుగా వరల్డ్ బ్యాంక్ నివేదిక. 2019-2020 సంవత్సరానికి భారత వృద్ధి రేటు మీరే ఆన్సర్ చెప్పాలి, 5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ వృద్ధి రేటు 3%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. బంగ్లాదేశ్ వృద్ధి రేటు 7%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అమెరికా వృద్ధి రేటు 1.8%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. యూరో వృద్ధి రేటు 1%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ
ప్రపంచం యొక్క వృద్ధి రేటు 2.5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క అంచనా. వృద్ధి రేటు పరంగా చూసినట్లయితే ఈ అంచనా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరొక అంతర్జాతీయ అంశం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోయే బ్రెగ్జిట్ తీర్మానాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఏంటి అంశం? యూరోపియన్ యూనియన్ నుంచి ఏ దేశం తొలగిపోయే తీర్మానం? బ్రిటన్ తొలగిపోయే, బ్రిటన్ విడిపోయే లేదా తొలగిపోయే బ్రెగ్జిట్ తీర్మానంను ఎవరు ఆమోదించినది? బ్రిటన్ పార్లమెంటు ఆమోదించడం జరిగింది. చాలా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోవడాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే బ్రెగ్జిట్ అని పిలుస్తారు. బీఆర్ అంటే బ్రిటన్, ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోవడాన్ని బ్రెగ్జిట్ అంటాం. బ్రిటన్ తొలగిపోయేటువంటి బ్రెగ్జిట్ తీర్మానాన్ని ఆ దేశ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోయేటువంటి తీర్మానాన్ని బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఆ బిల్లును ప్రవేశపెట్టారు. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దిగువ సభ. బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దిగువ సభ. ఇక్కడ ఈ బిల్లుకు 330 మంది అనుకూలంగా ఓటు వేయగా 231 మంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించినప్పటికీ ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎగువ సభ ఆమోదించవలసి ఉంది ఈ బిల్లును. ఎగువ సభ అయినటువంటి హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదించవలసి ఉంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కూడా ఆమోదం తెలపవలసి ఉందన్నమాట. హౌస్ ఆఫ్ లార్డ్స్, బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి ఎగువ సభ అయినటువంటి హౌస్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపితే బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ తొలగిపోయే అవకాశం ఉంది యూరోపియన్ యూనియన్ నుంచి. ఆల్రెడీ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ బిల్లు ఆమోదించడం జరిగిందన్నమాట. ఇంకా అది త్వరలోనే హౌస్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఆమోదానికి సిద్ధమయ్యాయి. దీన్ని కొంతమంది బ్రిటన్కు ఇది మంచి శుభ పరిమాణంగా చెప్తుంటే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోతే ఇది ఒక సామాన్య దేశంగా ఉండబోతుంది, సామాన్య దేశంగా ఉంటుంది అని కొంతమంది, అదేవిధంగా వాణిజ్యపరంగా వెనకబడిపోతూ ఉంది అని కొంతమంది చెప్పడం జరిగింది. అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోయినట్లయితే బ్రిటన్ ఒక సామాన్య దేశంగా ఉండబోతూ ఉంది, అదేవిధంగా వాణిజ్యపరంగా వెనకబడుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ దీన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. బ్రిటన్ అనేటువంటిది ఇదివరకు ఉన్నట్టు తిరిగి తన యొక్క సత్తాను చాటబోతూ ఉంది, అంటే విడిపోతేనే అది డెవలప్ అవుతుంది అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? ఒక ఇది అంతర్జాతీయంగా మనకు కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. అంతర్జాతీయ అంశాల్లో మరొక అంశం మనం తెలుసుకున్నట్లయితే కనుక, పాకిస్తాన్ దేశంలో అరగోవింద్ ఖురానా పేరు మీదుగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అరగోవింద్ పేరు మీదుగా ఒక ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని పాకిస్తాన్ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. అది మనకు అంతర్జాతీయ అంశాల్లో ఈరోజు మనకు కనిపించేటువంటి న్యూస్. ఎవరి పేరు మీదుగా?
హరగోవింద్ ఖురానా పేరు మీదుగా పాకిస్తాన్ దేశంలో ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి పేరు మీదుగా? హరగోవింద్ ఖురానా పేరు మీదుగా పాకిస్తాన్ దేశంలో. హరగోవింద్ ఖురానా 1922 సంవత్సరంలో ఆనాటికి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోకముందు అతను రాయ్పూర్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. 1922లో రాయ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఈ రాయ్పూర్ అనే గ్రామం ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉంది. అదేవిధంగా 1968 సంవత్సరంలో హరగోవింద్ ఖురానాకు నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ హరగోవింద్ ఖురానా నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. ఏ సంవత్సరం అంటే కనుక 1968లో. కాబట్టి రాయ్పూర్ అనేటువంటిది పాకిస్తాన్ దేశంలో ఉంది. కాబట్టి ఆ పాకిస్తాన్ దేశంలో హరగోవింద్ ఖురానా పేరు మీద ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంటుందంటే కనుక లాహోర్లోని గవర్నమెంట్ విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చేయబోతున్నారు లాహోర్ గవర్నమెంట్ విశ్వవిద్యాలయంలో హరగోవింద్ ఖురానా పేరు మీదుగా ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రం ఏర్పాటు అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే కనుక పాకిస్తాన్ దేశంలో ఉండును. అదేవిధంగా 1922లో రాయ్పూర్ అనే గ్రామంలో పుట్టాడు. ఈ రాయ్పూర్ అనే ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. 1968లో భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ అనేటువంటి హరగోవింద్ ఖురానాకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా మనకు కనిపించేటువంటి అంశం. ఓకే, జాతీయ అంశాల్లో మనం చెప్పుకున్నట్లయితే కనుక జాతీయ అంశాల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని సమీక్షించేందుకు, జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి రాయబారులు కొంతమంది అక్కడికి హాజరు కావడం జరిగింది. ఏంటి జాతీయ అంశాల్లో మనం చర్చించుకుని పోయే అంశం? జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలన ఈ అంశాన్ని మనం జాతీయ అంశంగా చర్చించబోతున్నాం. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించేటువంటి 370 ఆర్టికల్ని ఇటీవల రద్దు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించేటువంటి 370 అనేటువంటి ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అక్కడ ఎంతోమంది ఒక అల్లర్లు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఎంతోమంది అల్లర్లు చేయడం జరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే కనుక 15 దేశాలకు చెందినటువంటి విదేశీ రాయబారులు దీన్ని సమీక్షించేందుకు రావడం జరిగిందన్నమాట. అందులో ఒకడు భారతదేశంలో అమెరికన్ రాయబారి, మన భారతదేశంలో అమెరికన్ రాయబారి అయినటువంటి కెన్నత్ జస్టర్ హాజరు కావడం జరిగింది. 15 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు రావడం జరిగింది.
అందులో భారతదేశంలో అమెరికన్ రాయబారిగా ఉన్నటువంటి కెన్నత్ జస్టర్ కూడా రావడం జరిగింది. ఇంకా రాజకీయవేత్తలు, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, అదేవిధంగా సైనికాధికారులు వీళ్ళందరూ కూడా ఈ జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది రాష్ట్రం కాదు, జమ్మూ కాశ్మీరు లడక్ అనేటువంటి ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేస్తూ ఉన్నాడు. కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ అనేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి థిల్లాన్ జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ఈ 15 దేశాలకు చెందినటువంటి విదేశీ రాయబారులకు చర్చించడం జరిగింది. 15 దేశాలకు చెందినటువంటి విదేశీ రాయబారులతో చర్చించడం జరిగింది. ఎవరు ఈ థిల్లాన్? జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన జాతీయ అంశం. ఫ్రెండ్స్, మీరు వీటిని వినడం కాదు, చెప్పిన అంశాలను నోట్బుక్లో డేట్ టు డేట్ రాసుకుంటూ రావాలి. వాటిని బాగా రివిజన్ చేస్తూ ఉండాలి. ఎంత రివిజన్ చేస్తే ఇవి అంతగా గుర్తుంటాయి. మన ఎగ్జామ్లో వీటిని అడిగినప్పుడు చాలా చక్కగా సమాధానాలు కూడా మనం చేయొచ్చు. ఓకే, మరొక జాతీయ అంశాల్లో మనం ఈరోజు చెప్పుకునేటువంటి అంశం లోక్పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా. లోక్పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా. ఎవరు రాజీనామా చేశారు లోక్పాల్ సభ్యత్వ పదవికి? దిలీప్ భోంస్లే రాజీనామా చేయడం జరిగింది. లోక్పాల్ సభ్యత్వ పదవికి ప్రమాణ స్వీకారం 2019 మార్చి 27న లోక్పాల్ సభ్యత్వ పదవికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి దిలీప్ భోంస్లే 2020 జనవరి 9న అతను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఈ దిలీప్ భోంస్లే అలహాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. లోక్పాల్ జ్యుడీషియల్ సభ్యత్వ పదవి అనేటువంటిది 2019 మార్చి 27న ఆయనకు రావడము, 2020 జనవరి 9న ఆయన రాజీనామా ప్రకటించడం జరిగింది. దీన్ని జనవరి 12న ఆమోదిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇతని యొక్క రాజీనామాను 2020 జనవరి 12న ఆమోదిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఒక అలహాబాదుకు హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు దిలీప్ భోంస్లే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే కనుక దిలీప్ భోంస్లే. ఆయన ఇది వరకు ఏ హైకోర్టుకు పనిచేశాడు అంటే కనుక అలహాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి దిలీప్ భోంస్లే. ఇది జాతీయ అంశాల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఒక సమాచారం. మరొక జాతీయ అంశంలో ఒక సదస్సు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సదస్సు ఏంటంటే జనవరి 9న నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమం. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. జనవరి 9న ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగినటువంటి సదస్సు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన వాడు
ముఖ్య అతిథిగా హాజరైన వాడు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్య అతిథిగా హాజరైన వాడు ప్రధాని నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీనే కాకుండా ఈ నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా కొంతమంది కేంద్ర మంత్రులు హాజరు కావడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులు, వాళ్ళ పేర్లు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రస్తుత కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, ప్రస్తుత కేంద్ర రోడ్డు వ్యవహారాల మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ, ప్రస్తుత కేంద్ర వాణిజ్య మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్. మన కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు ప్రస్తుతం ఉన్న వాళ్ళను, కాబట్టి మనం వాళ్ళను గుర్తించుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడము, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ హాజరు కావడం జరిగింది. కేంద్ర మంత్రులే కాకుండా దాదాపు 40 మంది గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు కూడా హాజరయ్యారు. 40 మంది గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు కూడా హాజరు కావడం జరిగింది. నోబెల్ బహుమతి పొందినటువంటి ఎకనమిస్ట్ ఆర్థికవేత్త అయినటువంటి ఈ సమావేశానికి హాజరైన మరొక వ్యక్తి ఎవరంటే కనుక టాలర్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా, నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త టాలర్ కూడా హాజరు కావడం జరిగింది. నరేంద్ర మోడీతో ఇతను చర్చించడం కూడా జరిగింది. టాలర్తో నరేంద్ర మోడీ కూడా చర్చించాడనమాట. ఇలా 9 జనవరి నీతి ఆయోగ్ కార్యాలయంలో ఢిల్లీలో ఒక సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సు నిర్వహించబడడానికి కారణం ఏంటంటే కనుక భారతదేశ వృద్ధి పైన తీసుకునే నిర్ణయాలపైన, భారతదేశ వృద్ధి ఎకానమీగా మన భారతదేశం ఎలా వృద్ధి చెందాలి, ఏమి కథ అనేటువంటి విషయాలపైన ఈ సదస్సు అనేటువంటిది ముఖ్యంగా సాగడం జరిగింది. భారతదేశ అభివృద్ధి, స్టార్టప్, అదేవిధంగా నవకల్పన అనే అంశాలు ముఖ్యంగా ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. భారతదేశ అభివృద్ధిపై, స్టార్టప్ విషయాలపైన, నవకల్పన విషయాలపైన ముఖ్యంగా చర్చించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ 2024 ఎకనమిక్గా భారతదేశం $500,000,000,000 చేరనుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. భారతదేశ ఎకానమీ 2024 $500,000,000,000 ఓకేనా వెళ్ళనుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ $500,000,000,000 మనం వెళ్ళాలంటే అందరూ కూడా దీన్ని కృషి చేయాలి, అందరూ దీనికై పాటుపడాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఇది అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేసినట్లయితే కనుక దీన్ని మనం సాధించవచ్చు అనేటువంటిది ఆయన తెలపడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి అంశం 2024 భారత ఎకానమీ $500,000,000,000 స్థాయికి వెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమిష్టిగా కృషి చేసినట్లయితే కనుక ఇది చాలా సులువుగా మనకు సాధ్యమవుతుంది అనేటువంటి సమాచారం కూడా ఆయన మనకు అందజేయడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగినటువంటి చర్చలు అన్నమాట. 9 నీతి ఆయోగ్ కార్యాలయంలో ఢిల్లీలో భారతదేశ ఆర్థికాభివృద్ధి పైన కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం, కేంద్ర మంత్రులైనటువంటి అమిత్ షా, నితిన్ గడ్కరీ, అదేవిధంగా పీయూష్ గోయల్ హాజరు కావడము, అంతేకాకుండా దాదాపు 40 మంది ఆర్థికవేత్తలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా నోబెల్ ఎకనమిస్ట్, నోబెల్ పొందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి టాలర్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది.
అభివృద్ధి, స్టార్టప్, నవకల్పన అనే అంశాలపైన ముఖ్యంగా చర్చించడం జరిగింది. 2024 నాటికి భారతదేశ ఎకానమీ 500,000 కోట్ల డాలర్ల స్థాయికి ఎదుగుతుందని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేయడము, దానికి సమిష్టిగా అందరూ కృషి చేస్తే అది మనం సాధిస్తామని చెప్పడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ కార్యాలయం చెందినటువంటి సదస్సు పైన మనం కనిపించేటువంటి న్యూస్. ఇవి జాతీయ అంశాలు. రాష్ట్రీయ అంశంలో భాగంగా మనకు జనవరి పదిన కనిపిస్తున్న న్యూస్, అంటే జనవరి 10 న్యూస్ పేపర్లో మనకి ఇవి కనిపిస్తాయి. జనవరి 9కి సంబంధించినటువంటి సమాచారం. ఓకే, ఈరోజు మనకు మన రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే కనుక ఒక పథకం అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. ఆ పథకం పేరు జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం. చాలా ముఖ్యమైనటువంటి మన రాష్ట్ర పథకం అయినటువంటి జగనన్న అమ్మఒడి పథకం గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీనిని జనవరి 9న చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. జనవరి 9న చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభం? జనవరి 9న ప్రారంభం. ఎక్కడ ప్రారంభం? చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభం. ఎవరు ప్రారంభించింది? రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబానికి చెందిన విద్యార్థుల తల్లులకు ఆర్థికంగా ఆసరా కల్పించే విధంగా ప్రారంభించిన పథకమే జగనన్న అమ్మఒడి పథకం. ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబ విద్యార్థుల తల్లులకు ఆర్థికంగా ఆసరా కల్పించే విధంగా చేపట్టినటువంటి పథకం జగనన్న అమ్మఒడి పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థుల తల్లులకు ఆర్థిక ఆసరా కల్పించే విధంగా ప్రారంభించబడిన పథకం ఆర్థిక ఆసరా. ఇది పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఈ పథకంలో ఆర్థికంగా ఎంత ఆ తల్లులకు అందజేస్తారు? సంవత్సరానికి బడికి పంపించేటువంటి విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయల చొప్పున దీన్ని అందజేయడం జరుగుతుంది. ఎంత అందజేస్తారు? 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఒకసారి అందజేయడం జరుగుతుంది. దీన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంతోమంది చదవలేకపోతున్నారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్షరాశాతం మరింత పెరగనుందని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం అనేటువంటిది ఈ పథకం ద్వారా పెరగబోతుందని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా 42,12,186 మంది తల్లులకు లబ్ధి చేకూరుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఎంతమందికి? 42,12,186 మంది తల్లులకు ఈ పథకం అందనుందని, అదేవిధంగా ఈ పథకం ద్వారా 81,72,224 మంది
72,224 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ పథకం ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు, అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నమాట. ఎవరెవరు లబ్ధి పొందనున్నారు? ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రభుత్వ ప్రైవేటుకు చెందినటువంటి ఇంటర్ విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారన్నమాట. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు గల విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకం అనేటువంటిది వర్తిస్తుంది. ఏ తరగతి వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకే కాకుండా ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకం అనేటువంటిది వర్తిస్తుంది. ఇకపోతే వైఎస్ జగన్ ప్రసంగిస్తూ మరికొన్ని అంశాలను కూడా మనకు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మినహాయిస్తే రానున్న సంవత్సరం నుంచి పాఠశాలల్లో 75% హాజరైన వారికి మాత్రమే జగనన్న అమ్మఒడి పథకం అనేటువంటిది వర్తిస్తుంది. ఈ సంవత్సరం మినహాయించి రానున్న సంవత్సరం నుంచి 75% హాజరు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ 75% హాజరు ఉన్నట్లయితే కనుక వారికి జగనన్న అమ్మఒడి పథకం వర్తిస్తుంది. అలా హాజరు లేని వారికే ఈ పథకం వర్తించదు అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2020 జూన్ నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పడం జరిగింది. 2020 జూన్ నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నట్లుగా జగన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లలకు పౌష్టికాహారం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మేము మధ్యాహ్న భోజన పథకంలో మెనూను మార్చబోతున్నాం. ఆ మెనూలు మార్చబోతున్నందుకు మాకు 200 కోట్ల అదనపు భారం పడబోతుంది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతూ ఉంది. ఆ మెనూ కార్యక్రమం అనేటువంటిది మారుస్తున్నాం. అంటే మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని ఇంకా విపరీతంగా పెంచే విధంగా ఆ మెనూను మార్చబోతున్నాం. ఈ మెనూను మార్చడం వల్ల 200 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వానికి పడనుందని, ఈ మెనూ కార్యక్రమాన్ని పాఠశాలల్లో కళాశాలల్లో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈ మెనూ కార్యక్రమం గురించి, పౌష్టికాహారంలో అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాల గురించి మేము చెప్పడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ద్వారా? నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా. ఇవన్నీ కూడా జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా, దీని ప్రారంభంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ఉన్నటువంటి సమాచారం, వాటి అంశాలను మనం ఇప్పుడు చూసాం. ఇది జగనన్న అమ్మఒడి పథకం గురించి. దీనికి కేటాయించిన బడ్జెట్ కూడా, అంటే జగనన్న అమ్మఒడి పథకానికి ఈ సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 6,458 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు దాదాపుగా దీనికి ఈ సంవత్సర బడ్జెట్లో దాన్ని కేటాయించడం జరిగిందన్నమాట. ఇది రాష్ట్ర సమాచారంలో అతి ముఖ్యమైనటువంటి పథకం అయినటువంటి జగనన్న అమ్మఒడి పథకం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈరోజు అంతర్జాతీయ అంశాలను, జాతీయ అంశాలను, రాష్ట్రీయ అంశాలను మనం చూడడం జరిగింది. వీటిని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని తీరాలి. నోట్ చేసుకుంటేనే మీకు ఫలితం ఉంటుంది తప్ప నోట్ చేసుకోని వారికి ఎటువంటి ఫలితం ఇది ఇవ్వదు. ఇకపోతే
ముందుగా ప్రతిరోజు చెప్పిన విధంగానే మా ఛానల్ని మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పే న్యూస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటిని విన్న తర్వాత లైక్ చేయడము, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.